சூரியகாந்தம் வர்சஸ் சந்திரகாந்தம் மேஜிக்கல் நெயில் பாலிஷ். ఒకరోజు చంద్రకాంతం హాల్లో కూర్చొని నెయిల్స్ కట్ చేస్తూ ఉంది. అప్పుడే సూర్యకాంతం అక్కడికి వచ్చి, ఏం చేస్తున్నావే? ఏం లేదత్తమ్మా, నెయిల్స్ బాగా పెరిగాయి కదా, కట్ చేసుకుంటున్నా. రండి కూర్చోండి. సరే చేసుకో అని అనుకుంటూ పక్కకి వచ్చి కూర్చుంది. చంద్రకాంతం తన పని తను చేసుకుంటూ ఉంది. అంతా అయ్యాక, అయ్యో నెయిల్ పాలిష్ అయిపోయింది, నేను చూసుకొనే చూసుకోలేదు, ఇప్పుడు ఎట్లా అని చిన్నగా అనుకుంటూ ఉంది. అది విని సూర్యకాంతం, ఏందే ఏమో గునుక్కుంటున్నావు, ఏమైంది? అది నెయిల్ పాలిష్ అయిపోయిందత్తమ్మా, చూసుకోలేదు. ఇప్పుడు ఎలా? ఎట్లా అంటే బయటికి వెళ్ళి కొనుక్కోవచ్చుగా కదా. సరే అత్తమ్మా, నేను ఇప్పుడే వెళ్ళి నెయిల్ పాలిష్ తెచ్చుకుంటాను అని అత్తకి చెప్పి అక్కడి నుంచి లేచి బయటికి వెళ్తుంది. ఊరంతా తిరిగినా కూడా ఎక్కడ నెయిల్ పాలిష్ దొరకలేదు. చాలాసేపు తిరిగి నిరాశతో ఇంటికి వచ్చింది. చంద్రకాంతాన్ని చూసిన సూర్యకాంతం, ఏమైందే మొహం అట్లా పెట్టినావు? ఊరంతా తిరిగానత్తమ్మా, కానీ ఎక్కడా నెయిల్ పాలిష్ దొరకలేదు. ఇప్పుడు ఎట్లా అత్తమ్మా, ఏం చెయ్యాలి? లేకుంటే పెట్టుకోవడం మానేయాలి, అంతకంటే ఎక్కువ ఏం చేస్తావే? అది చూసి సూర్యకాంతం, అరే ఇప్పుడు ఏమైందే, ఏడుపు మొహం పెట్టినావు, ఎందుకా ఏడుపు? నెయిల్ పాలిష్ లేకపోతే నేను గెట్ టుగెదర్ కి ఎట్లా వెళ్ళాలత్తమ్మా? నా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, వాళ్ళ ముందు నెయిల్ పాలిష్ లేకపోతే అబ్బో దీని మొహానికి కనీసం నెయిల్ పాలిష్ కూడా లేదు అని అంటా ఉంటే నాకు ఎంత చిన్న చూపు ఉంటుంది చెప్పండి. ఓసి అదా నీ ఏడుపు, ఇప్పుడు ఏం చేస్తావే? మరి ఏం చేస్తా, నేను నా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ కి ఏం వెళ్ళను. నువ్వెక్కడ దానివే, నెయిల్ పాలిష్ లేదని గీసోంటి ఫ్రెండ్స్ అందరూ కలుసుకునే ఫంక్షన్లకి వెళ్ళడం మానేస్తావా? సరే నా దగ్గర ఒక నెయిల్ పాలిష్ ఉంది, అది ఇస్తాను, పెట్టుకుని వెళ్ళు అని అనగానే చంద్రకాంతం షాక్ అయి, అత్తమ్మా మీ దగ్గర నెయిల్ పాలిష్ ఉందా? ఇందాకటి నుంచి చెప్పనేలేదు. అంటే అది ఉత్త నెయిల్ పాలిష్ కాదే, మ్యాజికల్ది, నార్మల్ నెయిల్ పాలిష్ దొరకపోతుందా అని చెప్పలేదు. అయినా ఇప్పుడు చెప్తున్నా కదా, అది ఇస్తాను, పెట్టుకొని వెళ్ళు. సరే అత్తమ్మా ఇవ్వండి. సూర్యకాంతం తన గదిలోకి వెళ్లి నెయిల్ పాలిష్ పట్టుకుని బయటికి వచ్చి చంద్రకాంతానికి ఇచ్చింది. ఇగో నాలుగేళ్లకి మాత్రమే పెట్టుకో. అదేంటత్తమ్మా, మరి ఇంకో వేలు? అది ఊరికే ఉంచు, ఏం కాదు, అదొక స్టైల్ గా ఉంటుంది. చంద్రకాంతం సరే అని అది తీసుకొని అత్త ముందే పెట్టుకుంటూ ఉంది. అలా పెట్టుకుంటూ మనసులో, అవును ఇది మ్యాజికల్ నెయిల్ పాలిష్ అన్నది కదా, మ్యాజికల్ అంటే ఏం చేస్తుంది ఇది, పట్టిందల్లా బంగారం అయితే చేయదు కదా, మళ్ళీ నాలుగు వేళ్ళకే పెట్టుకోమంది ఎందుకిట్లా? అత్తమ్మను అడుగుదామంటే మళ్ళీ నీకెందుకే అని తిడుతుందేమో. హా తిడితే తిట్టిందిలే, నాకేమన్నా కొత్త ఇది? ఎందుకు ఏంటి అని తెలుసుకోకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది, అడగాల్సిందే అని అనుకొని, అత్తమ్మా. హా చెప్పు. తిట్టను అంటేనే అడుగుతాను అత్తమ్మా. సరే అడుగు. ఇది మ్యాజికల్ నెయిల్ పాలిష్ అన్నారు కదా, ఏం చేస్తుంది అత్తమ్మా? పైగా నాలుగు వేళ్లకే పెట్టుకోమన్నారు, ఎందుకత్తమ్మా అట్లా? ఆ సీసా ఎప్పటికీ ఖాళీ అవ్వదు. ఆ నెయిల్ పాలిష్ గోరు మీద పెట్టి మనసులో ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఆ గోరు మీదకి వచ్చేస్తుంది. ఇక నాలుగు వేళ్లకే ఎందుకంటానంటావా? ఐదు వేళ్లకి పెట్టుకున్నావనుకో, నువ్వు ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుందే. ఆ మాట వినగానే చంద్రకాంతం ఆశ్చర్యపోయి నోరు తెరిచి అలాగే ఉండిపోయింది. నోరు కాస్త ముయ్యవే, కప్పలు దూరుతాయి అనగానే వెంటనే చంద్రకాంతం నోరు మూసి, అత్తమ్మా మీరు చెప్పింది నిజమా? ఇంత గొప్ప మ్యాజికల్ నెయిల్ పాలిష్ ఇంట్లో పెట్టుకొని ఊరికే ఉన్నారేంటత్తమ్మా, ఈ పాటికి ఇల్లంతా బంగారం చేయాల్సింది కదా. అదే వద్దన్నది, ముందు నువ్వు పెట్టుకొని వెళ్ళు అని అంది. చంద్రకాంతం నాలుగు వేళ్లకు పెట్టుకుని నెయిల్ పాలిష్ తిరిగి అత్తమ్మకి ఇచ్చి గెట్ టుగెదర్ ఫంక్షన్ కి వెళ్ళింది. ఫంక్షన్ కి వెళ్ళి వచ్చి అదే రోజు రాత్రి తన గదిలో పడుకుని చేతికున్న ఆ నెయిల్ పాలిష్ నే చూస్తూ మనసులో, సత్తు బిందెని కూడా స్వర్ణంగా మార్చే వస్తువు ఇంట్లో ఉంది, అయినా మా అత్త పిచ్చిదాన్లా అది దాచిపెట్టి ముష్టిదాన్లా ఉంటుందేంటి, ఛా ఇప్పుడు ఏం చేద్దాం హా అని లేచి అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తూ ఉంది. అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ చంద్రకాంతం, అత్తమ్మనడిగి లాభం లేదు,
నేనే ఆమె మంచి నిద్రలో ఉండగా వెళ్ళి ఆ నెయిల్ పాలిష్ ని ఎత్తుకొచ్చేస్తా. అత్తమ్మ లేని టైంలో ఆ నెయిల్ పాలిష్ 5,000కు పెట్టుకొని నా వస్తువులన్నీ బంగారం చేసుకుంటా అని అనుకుంది. ఆ రోజు అర్ధరాత్రి సూర్యకాంతం పడుకునేదాకా చూసి ఆమె పడుకోగానే చంద్రకాంతం, అమ్మయ్యా పడుకుంది ఇక వెళ్దాం అని అనుకొని నిండా ముసిగేసుకుని అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి రూమ్లో వెతుకుతూ ఉంది. అలా వెతుకుతూ ఉండగా ఒక డబ్బాలో 2 నెయిల్ పాలిష్ బాటిల్స్ కనపడ్డాయి. అమ్మా ఒకటి కాదు 2 ఉన్నాయి, ఒకటి తీసుకుందాం రెండోది ఇక్కడే ఉంచుదాం అని అనుకుని ఒక బాటిల్ తీసుకుని తన గదిలోకి వచ్చేసింది. వచ్చి పట్టుకుంటే పట్టు చీర అని విన్నాను కానీ ముట్టుకుంటే బంగారం అని ఇప్పుడే తెలిసింది. ఇది 5,000కి పెట్టుకొని నా వస్తువులన్నీ బంగారం చేసుకుంటాను అని అనుకుంటూ 5,000కి పెట్టుకుంటుంది. పెట్టుకుని పక్కనే ఉన్న వాటర్ బాటిల్ని పట్టుకుంది. అలా పట్టుకోవడంతోనే ఆ వాటర్ బాటిల్ బంగారంగా మారిపోయింది. అది చూసి చంద్రకాంతం ఆశ్చర్యపోయి, ఎంతైనా మా అత్త చాలా గొప్పది, అన్ని నిజాలే చెప్పుద్ది, ఇక దీంతో నా గదంతా బంగారం చేసుకుంటా అని అనుకుంటూ అన్నీ తాకుతూ ఉంది. ఆమె తాకిన వస్తువులన్నీ బంగారం అవుతూ ఉన్నాయి. అలా అన్ని వస్తువులు బంగారంగా మారుతూ ఉండగా చంద్రకాంతానికి ఒక అనుమానం వచ్చింది. అవును, ఆ డబ్బాలో ఇంకో నెయిల్ పాలిష్ ఉంది కదా, అదేం డబ్బా? ఇది పెట్టుకుంటే బంగారం వచ్చిందంటే బహుశా అది పెట్టుకుంటే వజ్రాలు వస్తాయేమో. అమ్మో అస్సలు మిస్ అవ్వద్దు, అత్తమ్మ లేచేలోపు అది కూడా తెచ్చేసుకొని వజ్రాల రాసి పేరు వాళ్ళ ఇంట్లో అని అనుకుంటూ మళ్ళీ ముసిగేసుకుని మెల్లిగా అత్త గదిలోకి వెళ్ళి ఆ డబ్బాలో ఉన్న ఇంకొక నెయిల్ పాలిష్ బాటిల్ కూడా తీసుకొని తన గదిలోకి వచ్చింది. వచ్చి చూద్దాం ఇక దీని శక్తులేంటో అని అనుకొని అది కూడా వేళ్ళకి పెట్టుకుంటూ ఉంది. అలా పెట్టుకుంటూ ఉండగా ఒక చిన్న డ్రాప్ చంద్రకాంతం మీద పడింది. అంతే, ఆ చుక్క పడటంతోనే ఆమె మట్టి బొమ్మగా మారిపోయింది. అసలు కదలడానికి కూడా రావట్లేదు. చంద్రకాంతం బిత్తరపోయి, దేవుడా ఏంటిది, ఇట్లా బొమ్మలా అయిపోయాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని మనసులో అనుకుంటూ ఉంది. చూస్తూ ఉండగానే తెల్లారిపోయింది. సూర్యకాంతం నిద్రలేచి ఇంట్లో కోడల్ని పిలుస్తూ ఉంది. చంద్రాం ఒసే చంద్రాం అని అనుకుంటూ వెతుక్కుంటూ చంద్రకాంతం గదిలోకి వచ్చింది. వచ్చి చూసి ఏం జరిగిందో అంతా గ్రహించి, వద్దే అని చెప్పినా వినకుండా దొంగతనంగా నెయిల్ పాలిష్ ఎత్తుకొచ్చి ఇట్లా బొమ్మలా మారిపోయినవా, నీకు ఇది జరగాల్సిందేలే అనుభవించు. ఆ మాట వినగానే చంద్రకాంతం, తప్పు చేశానత్తమ్మా, నన్ను క్షమించండి, మీకు ఆళ్ళు పట్టుకుంటాను, నన్ను మళ్ళీ మామూలు మనిషిని చేయండి అత్తమ్మా, ప్లీజ్ అత్తమ్మా అని ప్రతిలాడింది. కోడలు ఏడుపు చూడలేక సూర్యకాంతం, ఇంకోసారి గిసొడ్డు పని చేసినామనుకో మాట్లాడే బొమ్మ అని చెప్పి మ్యూజియంలో పెట్టేస్తా, జాగ్రత్త. అస్సలు చేయనత్తమ్మా అని అంది. సూర్యకాంతం సరే అని చెప్పి ఆ నెయిల్ పాలిష్ బాటిల్స్ రెండూ పగలకొట్టింది. అది పగలకొట్టగానే చంద్రకాంతం మామూలుగా అయ్యి బంగారంగా మారిన వస్తువులన్నీ కూడా నార్మల్ అయిపోయాయి. చాలా థ్యాంక్స్ అత్తమ్మా అని చెప్పి గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ ఉంది. అమ్మయ్యా చాలా థ్యాంక్స్ అత్తమ్మా. ఈ ఎపిసోడ్ కూడా మిమ్మల్ని బాగా నవ్వించుంటుందని మేము నమ్ముతున్నాం. మరి ఆలస్యం దేనికి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. మీకు సూర్యకాంతం ఇష్టమా లేక చంద్రకాంతం ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి. మిమ్మల్ని ఆనందపరిచే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి చాచా టీవీ.